హలో వన్ దిస్ ఇస్ జాన్ ఐ వామ్లీ వెల్కమ్ ఆల్ టు మై యూట్యూబ్ ఛానల్ జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ చాలామంది స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి లిటరేచర్కి సంబంధించినటువంటి క్లాస్ చెప్పండి సార్ అని చెప్తూ ఉన్నారు ఈరోజు నేను యాక్చువల్గా నల్గొండలో ట్వంటీ సిక్స్త్ డిసెంబర్కి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నానండి గురుకుల పీజీటీ టీజీటీ మరియు జేఎల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ని సో ఈ బ్యాచ్ యొక్క అనౌన్స్మెంట్ చేద్దామని అనుకున్నాను బట్ ఎనీహౌ ఆ బ్యాచ్ అనౌన్స్మెంట్తో పాటుగా ఈ వీడియో చూసినందుకు మీకు కనీసం లిటరేచర్ పైన కొంత అవగాహన దాంతోపాటు వన్ ఆర్ టూ మార్క్స్ వర్కౌట్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ లిటరేచర్ క్లాస్ని తీసుకుంటున్నాను చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారండి సార్ గురుకులాలకు జేఎల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ చెప్పమని చూడండి గురుకుల కానీ జేఎల్కి సంబంధించినటువంటి సిలబస్ చాలా వ్యాస్ట్ సిలబస్ అండి అంత పెద్ద సిలబస్ని ఆన్లైన్లో చెప్పాలంటే చాలా టైంని కేటాయించాల్సి వస్తుంది నేను ఆల్రెడీ ఆఫ్లైన్లో చాలా బిజీగా ఉన్నాను అయితే ఎంతోమంది ఆన్లైన్ క్లాసెస్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఒక ప్రాపర్గా నేను ఏమైనా రెస్పాన్స్ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కూడా ఈ వీడియో చేస్తున్నాను గురుకులాలకు సంబంధించి జైలుకి సంబంధించి నేను ఆన్లైన్ క్లాసెస్ చేసేంత టైం నా దగ్గర లేదండి ఈ విషయాలు మీరు అనుక్షమించాలి కాకపోతే ఆఫ్లైన్కి సంబంధించినటువంటి క్లాసెస్ నల్గొండలో జరుగుతున్నాయి యూ హ్యావ్ హాస్టల్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ జిఎస్తో సహా మీరు నల్గొండలో ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ నుంచి గురుకుల అండ్ జేఎల్కి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ బ్యాచ్లో జాయిన్ కావచ్చు బట్ గురుకులాలకు పీజీటీటీజీటీ ఇంగ్లీష్ మరియు మన ఏదైతే జేఎల్ ఉందో ఇది కేవలం నేను ఆఫ్లైన్లోనే చెప్పగలుగుతానండి అదర్వైజ్ ఆన్లైన్లో అయితే సాధ్యం కాదు ఈ విషయంలో మీరు నన్ను క్షమించాలి ఎనీహో ఈరోజు సెషన్లో నేను మీకు రెనసెన్స్కి సంబంధించినటువంటి అంశాలను నేర్పించబోతున్నాను నోట్స్ రాసుకోండి కనీసం ఈ క్లాస్ విన్నందుకు మీకు కొంత ఉపయోగకరంగా ఉండాలి లిటరేచర్ పైన కొంత అవగాహన కలిగితే బాగుంటుంది లెటర్ స్టార్ట్ ద సెషన్ రెనెసన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పదం యొక్క ప్రొనన్సియేషన్ ఇంపార్టెంట్ అండి దట్ ఈజ్ నాట్ రెనైజెన్స్ దట్ ఈజ్ రెనెసాన్స్ ఇనీషియల్గా ఇది ఇటలీలో వచ్చినప్పుడు దీన్ని రెనెస్సా అని కూడా అన్నారు అండి బట్ ఎనీ హవ్ అకార్డింగ్ టు డిక్షనరీ మనం ఫాలో కావాలి కాబట్టి దిస్ ఈజ్ రెనెసాన్స్ రెనెసాన్స్ అనేటటువంటి ఈ పదం ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది దో ఇట్ ఈస్ ఎ ఫ్రెంచ్ వర్డ్ ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ లాటిన్ అండి ఆ లాటిన్ వర్డ్ పేరే రెనెస్టర్ రెనెస్టర్ అంటే రీబర్త్ లేదా రివైవల్ అని ఇక్కడ రెనెసాన్స్ యొక్క లిటరల్ మీనింగ్ కనుక తీసుకుంటే రీబర్త్ లేదా రివైవ్ కావడం రివైవల్ పునర్జన్మ లాంటిది ఏం జన్మించింది మళ్ళీ అని ఆలోచించినప్పుడు మీరు జాగ్రత్తగా కొంత హిస్టరీని చదివితే యూరప్ యొక్క హిస్టరీ యుల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ రెనెసాన్స్ చాలామంది ఏమనుకుంటారంటే ఎలిజబెథన్ పీరియడ్ రెనెసాన్స్ సేమ్ అనుకుంటారండి కాదండి రెనెసాన్స్ ఇస్ అ బిగ్గ మూమెంట్ ఇది చాలా ప్రాంతాల్లో వచ్చినటువంటిది ఎలిజబెథన్ పీరియడ్ ఈస్ కన్ఫైన్ టు ఇంగ్లాండ్ ఓన్లీ అది కేవలం ఇంగ్లాండ్లోనే ఉండే కానీ రెనెసాన్స్ అనేటటువంటిది ప్రపంచం అంతా యూరప్ అంతా వ్యాపించింది ప్రపంచం అంతా వ్యాపించింది చాలా చోట్ల ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో కూడా రెనెసాన్స్ వచ్చిందండి ఇండియాలో రెనెసాన్స్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్లో వచ్చింది ఇది కూడా వన్ ఆఫ్ ద బిట్సే అంటే రెనెసాన్స్ అనేటటువంటి టర్మ్ చిన్నది కాదు చాలా పెద్ద టర్మ్ అని గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా ఈ రెనెసాన్స్ అనేటటువంటి పదాన్ని రివైవల్ రీబర్త్ అంటారండి కానీ లిటరేచర్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ద రీబర్త్ ఆర్ రివైవల్ ఆఫ్ గ్రీక్ ఆర్ట్ లిటరేచర్ కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్ గ్రీకు దేశస్తుల యొక్క ఆర్ట్ కానీ లిటరేచర్ కానీ వాళ్ళ కల్చర్ కానీ ఆ తర్వాత వాళ్ళ ఆర్కిటెక్చర్ యొక్క రీబర్త్ జరిగింది అంటే గ్రీక్ దేశం ఏమైనా చనిపోయిందా సార్ మళ్ళీ రీబర్త్ ఎందుకు జరిగింది సి ఆర్ట్ అండ్ లిటరేచర్కి సంబంధించి రీబర్త్ అనేది జరిగిందండి అయితే గ్రీక్ దేశం అనేది ఒక రకం నిజంగానే చనిపోయింది అనుకోవచ్చు ఎలా చనిపోయిందో సార్ అని అంటే ఇది ఇన్వేజన్స్ వల్ల అండి టర్క్ యొక్క ఇన్వేజన్స్ వల్ల సుల్తాన్ మహమ్మద్ ఆధ్వర్యంలో అతను ఒటమాన్ ఎంపైర్కి సంబంధించినటువంటి ఎంపరర్ అతడు కంటిన్యూస్గా ఈ యొక్క బైజాంటైన్ ఎంపైర్ పైన ఇన్వేజన్స్ చేశాడు ఆ బైజాంటన్ ఎంపైర్లో ఈ గ్రీస్ దేశం కూడా ఇక్కడ రావడం డిస్ట్రాయ్ చేయడం వాళ్ళ వెల్త్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆర్ట్ని లిటరేచర్ని తగలబెట్టేయడం ఎక్కడ కూడా అసలు వాళ్ళను సెటిల్ కానివ్వలేదండి వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ కానీ వాళ్ళ భవనాలన్నింటినీ కూల్ చేయడం ఇది సుల్తాన్ మహమ్మద్ ఆధ్వర్యంలో జరిగిందండి సుల్తాన్ మహమ్మద్ ఈ ఇన్వేజన్స్ చేసేటప్పుడు అతని ఏజ్ జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ అండి ట్వంటీ వన్ ఇయర్స్లో బైజాంటైన్ ఎంపైర్ని ఓడించాడు బైజాంటిన్ ఎంపైర్ యొక్క రాజధాని పేరే కాన్స్టాంటినపల్ చాలా ఇంపార్టెంట్ బిట్ కాన్స్టాంటినపల్ ఓకే ఎక్కడ ఉంది కాన్స్టాంటినపల్ ఈ కాన్స్టాంటినోపల్నే వాళ్ళు కుస్తూన్ తునియా అన్నారండి ఆ కుస్తూన్ తునియానే ఇప్పుడు ఇస్తాన్బుల్గా మారింది కుస్తూన్ తునియా స్పెల్లింగ్ కూడా చూసుకోవచ్చు పదాలు ఖచ్చితంగా గుర్తుండాలి మళ్ళీ చెప్తున్నాను రెనెసాన్స్ అంటే రీబర్త్ రివైవల్ దేని యొక్క రీబర్త్ దేని యొక్క రివైవల్ అంటే గ్రీక్ యొక్క ఆర్ట్ లిటరేచర్ కల్చర్ ఆర్కిటెక్చర్ యొక్క రీబర్త్ రివైవల్ ఎందుకు రీబర్త్ కావాల్సి వచ్చింది అనంటే ఇట్ వాస్ డిస్ట్రాయిడ్ బై టర్క్స్ ఇన్వేజన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సుల్తాన్ మహమ్మద్ ఇది ఎప్పుడు ఎండ్ అయింది అంటే ఇక మొత్తం గ్రీస్ దేశం సర్వనాశనం అయింది ఎప్పుడంటే ఎప్పుడైతే బైజాంటైన్ ఎంపైర్ యొక్క రాజధాని క్యాపిటల్ సిటీ కాన్స్టాంటినపల్ దాన్నే మనం కుస్తున్ తునియా ఇప్పుడు ఇస్తాన్బుల్ అంటున్నాము అది ఆక్యుపై చేసేసారు టక్స్ ఇక అప్పుడు ఇంకా గత్యంతరం లేక గ్రీస్లో ఉన్నటువంటి స్కాలర్స్ అందరూ వాళ్ళ యొక్క లిటరేచర్ బుక్స్ అన్ని తీసేసుకొని మిగతా ఆర్ట్కి సంబంధించినటువంటి వస్తువులను తీసుకొని వాళ్ళు గ్రీస్ దేశం నుంచి ఇటలీకి పారిపోయారండి ఎప్పుడైతే వాళ్ళు ఇటలీకి చేరారో అక్కడి నుంచి ఆ ఆ పాయింట్ నుంచి మనం రెనెసాన్స్ అనేది పుట్టింది రెనెసాన్స్ యొక్క ప్రారంభమైందని చెప్పొచ్చు అక్కడ ఇటలీలోకి ఎందుకు వెళ్ళారు వై దే కన్సిడర్డ్ ఇటలీ ఓన్లీ అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి అంశాలండి ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ రెనెసాన్స్ ఈ రెనెసాన్స్కి సంబంధించిన అంశాల్లో మీరు కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోవాలంటే రీబర్త్ రివైవల్ గ్రీక్ యొక్క ఆర్ట్ లిటరేచర్ కల్చర్ ఆర్కిటెక్చర్ అనే పదం కాన్స్టాంటినోపల్ అనే పదం సుల్తాన్ మొహమ్మద్ ఒటోమన్ ఎంపైర్ యొక్క ఎంపరర్ అనే పదం అదే విధంగా కాన్స్టాంటినోపల్ బైజాంటైన్ యొక్క క్యాపిటల్ సిటీ దాన్నే కుస్తున్ తునియా అంటారని ఆ కుస్తున్ తునియాని ఎప్పుడు ఆక్యుపై చేసుకున్నారండి ఇన్ ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీ అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీలో కుస్తున్ తునియా లేదా కాన్స్టాంటినోపల్ని ఆక్యుపై చేయడం జరిగింది టర్క్స్ అనే విషయం వీళ్ళు ఎక్కడికి వెళ్ళారండి ఇటలీ ఇప్పుడు రెనెసాన్స్ ఎక్కడ పుట్టింది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మీ ఆన్సర్ ఏమి ఇవ్వాలి ఇటలీ అని ఇవ్వాల్సి వస్తుందండి सो दट इज बट वेरी इंपारटेंट बिट न क्विग दी चलता स्क्रीनशाट दोट्स वासर्म रेनेसा लिट्रली मीन री बर्थ रिवल इन आर्ट अंडिट्रेचर इट मेन द रीबर्थ आर्वैवल आफ ग्रीक आर्ट लिट्रेचर कलचर एंड आर्किटेक्चर विच वाजारजली डिस्ट्रॉयड बै द रिपीटेड इनवेजन आफ टर्क टर्स वर्ड बय सुलता मोहम्मद हूवाज़ द एंपर आफ ऑटम एंपयर यटम एंपयर మరియు ఈ బైజాంటైన్ ఎంపైర్ మధ్యలో జరిగినటువంటి యుద్ధాలు ఇవి ద టర్క్ స్ప్లండర్ ద వెల్త్ ఆఫ్ గ్రీక్స్ అండ్ ఆల్సో డిస్ట్రాయిడ్ దర్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆల్రెడీ మీతో చెప్పిన విషయమే ద ఫైనల్ డిస్ట్రక్షన్ ఆఫ్ గ్రీక్ ఆర్ట్ అండ్ లిటరేచర్ అక్కర్ వెన్ టర్క్ ఆక్యుపైడ్ కాన్స్టాంటినపల్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కుస్తన్ ఆ కుస్తన్ ఇప్పుడు మనం ఇస్తాంబుల్ అంటున్నారు ఇన్ ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీ ద గ్రీక్స్ ఫ్లెట్ ఫ్రమ్ గ్రీస్ అండ్ క్యారీడ్ దర్ బుక్స్ మనూ స్క్రిప్ట్స్ దాని ఏమైనా పలకాలి మను స్క్రిప్ట్స్ స్క్రిప్ట్స్ అంటే చేతి రాతను మను స్క్రిప్ట్స్ అంటారండి అండ్ అదర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆర్ట్ విత్ దెమ్ అండ్ సెటిల్డ్ ఇన్ ఇటలీ రోమ్ దిస్ ఈవెంట్ ఇస్ కన్సిడర్డ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ రెనెసాన్స్ మరి రెనెసాన్స్ అనేది ఇటలీలో స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఇటలీ బ్యాక్డ్రాప్ ద్వారా మనం ఇంకొంత ఇన్ఫర్మేషన్ డిరైవ్ చేసి రెనెసాన్స్కి సంబంధించిన ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం ఇప్పటివరకు రెనెసాకి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ తీసుకున్నాం ఇది ఇటలీలో స్టార్ట్ అయిందని ఇంకొంత ఇటలీ బ్యాక్డ్రాప్లో మనం ఇంకొన్ని అంశాలను నేర్చుకునేది ఉంది కాకపోతే దానికంటే ముందు ఇంకొన్ని పాయింట్స్ ఇది కేవలం ఇటలీ వరకే కన్ఫైన్ కాలేదండి ఇటలీ నుంచి జర్మనీకి జర్మనీ నుంచి ఫ్రాన్స్కి నెదర్లాండ్స్కి స్పెయిన్కి ఆ తర్వాత ఇంగ్లాండ్కి రావడం జరిగింది రెనెసా ఎక్కువ ఫ్లరిష్ అయింది ఎక్కడనంటే ఇంగ్లాండ్లోనేనండి డ్యూరింగ్ ఎలిజబెథన్ పీరియడ్ ఎలిజబెథన్ పీరియడ్లో రెనసాలో వచ్చినటువంటి పోయిట్స్ ఆ టైంలో వచ్చినటువంటి పోయిట్స్ కానీ రైటర్స్ కానీ డ్రమటిస్టులు కానీ అద్భుతమైనటువంటి వర్క్ని ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి అయితే ఈ రెనసా అనేటటువంటిది కేవలం ఒక ఆర్ట్ అండ్ లిటరేచర్కే కన్ఫైన్ కాలేదు ఈ రెనసా పీరియడ్లో ఎన్నో రకాలైనటువంటి ఇన్వెన్షన్స్ కూడా జరిగాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం అయితే రెనసా దగ్గర మనం రీబర్త్ రివైవల్ గురించి మాట్లాడడం చూసారా దాన్ని ఇంకొంత అర్థం చేసుకోవాలంటే మీరు కొంత ఈ వరల్డ్ హిస్టరీని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి చూడండి మనం వరల్డ్ హిస్టరీని లేదా యూరప్ హిస్టరీని కూడా అనుకోవచ్చు ఎందుకంటే మనం స్పెసిఫిక్గా రెనసెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రెనసెన్స్కి సంబంధించిన అంశాలను దీంతో పోల్చి చూద్దాం చూడండి వరల్డ్ హిస్టరీని త్రీ డిఫరెంట్ పార్ట్స్గా త్రీ డిఫరెంట్ స్టేజెస్గా మనం డివైడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీకు ఎంతో అవగాహన ఉంటుంది ఈ విషయాలపైన బట్ నా వంతు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏన్షియంట్ పీరియడ్లో ఆర్ట్ కానీ లిటరేచర్ కానీ అప్పుడే సివిలైజేషన్ అనేది డెవలప్ అవుతూ వచ్చిందండి ఏన్షంట్ పీరియడ్ అనేది కొంత లర్నింగ్ పీరియడ్గా పర్వాలేదు మంచి పీరియడ్ ఎందుకంటే ఇక్కడ మానవుడు అభివృద్ధి చెందుతూ ఉన్నాడు పూర్తి స్థాయిలో తనకి ఇంకా అభివృద్ధి జరగాలి అంటే పూర్తి స్థాయిలో డెవలప్ కాలేదు బట్ ఎనీహో కొంత ఆర్ట్ లిటరేచర్ విషయంలో కావచ్చు లేదా మిగతా అంశాల్లో ఒక కామన్ మ్యాన్ కూడా కొంత నాలెడ్జ్ని తీసుకునేటటువంటి టైం అప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడైతే మెడివలేజ్ ఏజ్ వచ్చిందో దిస్ ఈజ్ కాల్డ్ డార్క్ ఏజ్ అండి ఈ ఏజ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ డార్కేజ్ ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు జరిగినాయి లైక్ వార్స్ వచ్చాయండి హండ్రెడ్ ఇయర్స్ వార్ కూడా ఈ టైంలోనే వచ్చిందండి ఇప్పుడు కనుక మనం డార్కేజ్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఫిఫ్త్ నుంచి ఫోర్టీన్త్ సెంచరీ మధ్యలో మనకి డార్కేజ్ ఉండేది ఇదే టైంలో వార్స్ జరిగినాయి ప్లాగ్ వచ్చింది మిగతా అంశాలు ఫమైన్ వచ్చింది మునాకీ నడిచింది జనాలు కామన్ మ్యాన్ సర్ప్రైజ్ అయిపోయారు చాలా ఇబ్బంది పడ్డారు ఫ్యూడల్ సిస్టమ్ ఉండే హండ్రెడ్ ఇయర్స్ వార్ కూడా జరిగింది చాలా ఇంపార్టెంట్ బిట్ కదా ఎవరెవరి మధ్యలో జరిగింది ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్ మధ్యలో జరిగింది సో దిర్ వాస్ హండ్రెడ్ ఇయర్స్ వార్ బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ అండి డ్యూరింగ్ థర్టీన్ థర్టీ సెవెన్ టు ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీ దీని పేరు హండ్రెడ్ ఇయర్స్ వార్ అయినా ఇది హండ్రెడ్ ఇయర్స్ కంటే ఎక్కువ నడిచిందండి ఇది మనకు హండ్రెడ్ ఇయర్స్ వార్ ఉందో హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఇయర్స్ జరిగింది ఫోర్ మంత్స్ త్రీ వీక్స్ వన్ సిక్స్టీన్ ఇయర్స్ ఫోర్ మంత్స్ త్రీ వీక్స్ వరకు జరిగినటువంటి వార్ ఉందో అది హండ్రెడ్ ఇయర్స్ వార్ ఈ హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళు ఎంతోమంది చనిపోయారు ప్లేగ్ వచ్చింది ఎంతోమంది చనిపోయారు ఫమైన్ వచ్చింది కరువు కాటకాలు అన్ని అంశాలు అన్ని రకాలైనటువంటి నెగిటివ్స్ అన్నీ మెడివల్ ఏజ్లో జరిగాయి అయితే కొంతమంది అలా ఏం లేదు పర్వాలేదు అంటారు కానీ ఓవరాల్గా అయితే ఒక కామన్ మ్యాన్ అయితే చాలా సప్రెస్ అయ్యాడండి దీని తర్వాత వచ్చినటువంటి మోడర్న్ ఏజ్ అయితే ఉందో అది ఇక కంప్లీట్లీ సివిలైజ్డ్ సొసైటీ అనేది అక్కడ మనం చూసినాం ఈ మెడివల్ ఏజ్ తర్వాత ఈ డార్క్ ఏజ్ తర్వాత మానవుడు కోలుకోవడం స్టార్ట్ చేశారు చూసారా ఈ మెడివల్ ఏజ్ తర్వాత వచ్చినటువంటి పీరియడ్ మనం రెనెసాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి ఈ ఏదైతే ఉందో ఈ రెనెసెన్స్ అనేది మెడివల్ ఏజ్ తర్వాత స్టార్ట్ అయిందిగా మనం భావించవచ్చు ఎందుకంటే రెనెసెన్స్ అనేది ఫోర్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ సెంచరీ మధ్యలో చాలా వ్యాపించింది అని చెప్పుకోవచ్చు ప్రపంచమంతా స్పెషల్లీ యూరప్ ఫోర్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ సెంచరీ మధ్య సూన్ ఆఫ్టర్ మెడివల్ ఏజ్ అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆహా ఈ డార్క్ ఏజ్ అంటే ఎక్కడైతే మానవునికి ఎలాంటి హక్కులు లేవు ఎక్కడైతే మానవుడు పూర్తి ఒక కామన్ మ్యాన్ సపరేషన్కి గురైండో ఎక్కడైతే రకరకాలైనటువంటి కలామిటీస్ తోటి ఇబ్బంది పడ్డాడో ఆ డార్క్ ఏజ్ తర్వాత మళ్ళీ కోలుకోవడం పునర్జన్మం తీసుకోవడం స్టార్ట్ అయింది కాబట్టి ఈ రెనెసెన్స్ని మనం మెడివల్ ఏజ్ తర్వాత వచ్చిందని చెప్పవచ్చు ఇంకొక బిట్ కూడా అండి రెనెసెన్స్ అనేది ఇట్ వర్క్డ్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ మోడర్న్ అండ్ ఏన్షియంటేజ్ అని చెప్పవచ్చు రెనెసాన్స్ వర్క్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ ఓకేనా ఈ మధ్యలో ఒక బ్రిడ్జ్గా పనిచేసిందని చెప్పవచ్చు అండి ఎందుకంటే ఏన్షియంట్ సొసైటీలో ఉన్నటువంటి మంచి పాజిటివ్స్ అన్నీ మళ్ళీ ఈ మోడన్ ఏజ్లో స్టార్ట్ అయిపోయాయి దీన్ని వదిలేసి ఇలా రెనెసాన్స్ అనేది ఏన్షెంట్కి మరియు మోడన్ ఏజ్ మధ్యలో ఒక బ్రిడ్జ్గా పనిచేసిందని చెప్పుకోవచ్చు రెనెసాన్స్ని మనం త్రీ డిఫరెంట్ స్టేజెస్లో చెప్పుకోవచ్చు అండి అర్లీ రెనెసాన్స్ అని హై రెనెసెన్స్ అని లేట్ రెనసెన్స్ అని దీన్ని అర్థం చేసుకోవాలంటే ఏది అర్లీ రెనెసన్స్ ఏది హై రెనెసెన్స్ ఏది లేట్ రెనసెన్స్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం అర్లీ రెనెసన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఇటలీకి సంబంధించినటువంటి మీకు చెప్తా ఆ అంశాలని చెప్తాను ఓసారి క్విక్ రివిజన్ ఫ్రమ్ ఇటలీ రెనెసన్స్ స్ప్రెడ్ త్రూ జర్మనీ స్పెయిన్ ఫ్రాన్స్ ద నెదర్లాండ్స్ అండ్ ఫైనలీ ఇన్ ఇంగ్లాండ్ ఇంగ్లండ్ రెనెసన్స్ బికేమ్ ఎ నేషనల్ మూమెంట్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ క్వీన్ ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్ టైంలో ఎంతో ఫ్లరిష్ అయిందనే విషయాన్ని మీకు చెప్పాను ఇక్కడ వరల్డ్ హిస్టరీ గురించి మాట్లాడుకోవాలంటే ఏన్షియంట్ మెడివల్ అండ్ మోడర్న్ మోడర్న్ ఏజ్ అయితే ఉందో పర్వాలేదు మంచిదే ఏన్షియంట్ ఏజ్ అయితే ఉందో పర్వాలేదు మంచిదే బట్ డార్క్ ఏజ్గా దేనికి పేరు పెట్టామండి మెడివల్ మెడివల్ ఏజ్ అయిపోయిన వెంటనే రెనెసెన్స్ అనేది స్టార్ట్ అయింది ఆ రెనెసెన్సే మోడర్న్ ఏజ్ వైపు తీసుకెళ్ళిందండి ఇక్కడ మనం రెనెసెన్స్కి సంబంధించినటువంటి స్టేజెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అర్లీ హై అండ్ లేట్ ఇప్పటి ఇప్పటివరకు మనం రెనెసెన్స్కి సంబంధించిన విషయాలు ఇటలీ నుంచి అది స్టార్ట్ అయ్యి ఎలా ఇంగ్లాండ్ వరకు చేరింది తద్వారా మిగతా కి ఎలా వెళ్ళిందో డిస్కస్ చేస్తూ ఇక్కడ రెనెసెన్స్లో ఉన్నటువంటి త్రీ డిఫరెంట్ స్టేజెస్ని డిస్కస్ చేయాలి అర్లీ హై అండ్ లేట్ అర్లీ రెనెసెన్స్ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ సెంచరీలో ఉండే హై రెనెసెన్స్ డ్యూరింగ్ ఫిఫ్టీన్త్ సెంచరీ ఇన్ఫాక్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిఫ్టీన్త్ సెంచరీ వరకు కొనసాగింది లేట్ రెనెసా అనేది సిక్స్టీన్త్ సెంచరీలో ఉండే అండి అయితే ఈ త్రీ స్టేజెస్ని మనం డిస్కస్ చేశాం కదా ఫస్ట్ అర్లీ రెనెసెన్స్ గురించి మాట్లాడదాం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామంటే సుల్తాన్ మొహమ్మద్ అతని యొక్క సైన్యం ఆధ్వర్యంలో బైజాంటన్ ఎంపైర్ని ఆక్రమించుకొని కాన్స్టాంటినోపాల్ నుంచి ఆయన ఆక్రమణ స్టార్ట్ చేసి అక్కడనే మొత్తాన్ని తన రాజధానిగా మార్చుకొని దాన్ని కుస్తుంతునియా ఇస్తానులుగా మార్చుకున్న తర్వాత ఇక్కడ గ్రీస్ నుంచి వీళ్ళు ఇటలీకి వచ్చారు ఆ తర్వాత రెనెసెన్స్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఏందని అందరూ నమ్ముతారు వాస్తవానికి ఇన్ఫ్యాక్ట్ అలానే ఉంది కాకపోతే రెనెసెన్స్లో ఉన్నటువంటి ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో అంటే ఇక్కడ ఒక రాజు కాదు సామంత రాజులు కాదు చర్చ్ కాదు హ్యూమనిజం వ్యక్తికి ఇండివిజువాలిటీ ఉండాలి అతడు ఇండివిజువల్ ఆలోచించగలగాలి తన సొంత ఆలోచనలకు కూడా కొంత అవసరం ఉంటుంది సొంత ఆలోచనలకు విలువ అయ్యాలనేటటువంటి ఏదైతే మూమెంట్ ఉందో దాన్ని ఇటలీలో ఆల్రెడీ స్టార్ట్ చేశాడ ఒక వ్యక్తి ఆయన పేరే పెట్రార్క్ ఏమనబలకాలి పెట్రార్క్ ఇట్ ఈస్ నాట్ పెట్రాచ్ పెట్రార్క్ అండి సో డాంటే అండ్ పెట్రాక్ వీళ్ళిద్దరి రైటింగ్స్ ద్వారా హ్యూమనిజాన్ని అంటే చర్చ్ యొక్క డామినేషన్ని రాజు యొక్క డామినేషన్ని రిలిజన్ యొక్క డామినేషన్ని లేదంటే సామంత రాజుల యొక్క డామినేషన్ని తగ్గించుకోవడం కోసం మనం హ్యుమానిటీని హ్యూమన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ యూనివర్స్ అని మ్యాన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అనేటటువంటి విషయాలను అప్పట్లో హ్యూమనిజం ద్వారా పెట్రాక్ చాలా ముందుకు తీసుకెళ్ళండి హీ లెట్ దట్ మూమెంట్ ఈ హ్యూమనిజం అనేటటువంటి మూమెంట్ ఏదైతుందో దాంట్లో ఉన్న క్యారెక్టరిస్టిక్సే రెనసెన్స్లో ఉన్నాయి అందుకే రెనసెన్స్ ఉన్నటువంటి ముందు పేరు హ్యూమనిజంగా భావిస్తారండి రెనసన్స్ వాజ్ ఎర్లియర్ కాల్డ్ డాష్ అని కనుక మిమ్మల్ని ప్రశ్నిస్తే హ్యూమనిజం హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ హ్యూమనిజం అన్నప్పుడు మీ ఆన్సర్ ఫ్రాన్సిస్కో పెట్రార్క్ ఎక్కడైనా అయినా ఇటలీ డాంటే అండ్ పెట్రార్క్ సానెట్స్ని రాశారు ఎన్నో పోయిమ్స్ని రాశారు డాంటే యొక్క డివైన్ కామెడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మాస్టర్ పీస్గా ఉండే అది కూడా దాని తర్వాత ఈ డాంటే అండ్ పెట్రార్క్ యొక్క రైటింగ్స్ ద్వారా థర్టీన్త్ సెంచరీ యొక్క ఎండ్లోనే రెనెసా అనేది ఒక రకంగా స్టార్ట్ అయిందండి చూడండి థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ సెంచరీని అర్లీ రెనెసా అనడానికి కారణం హ్యూమనిజం అనేటటువంటి మూమెంట్ ఎందుకంటే రెనెసా కూడా ఇండివిజువలిజాన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటిదే కాబట్టి అర్లీ రెనసా యొక్క మూలాలన్నీ హ్యూమనిజంలోనే ఉండేనండి ఈ హ్యూమనిజం నుంచే అర్లీ రెనసాని మనం జనరేట్ చేసుకోవచ్చు రెనసాకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫోర్టీన్ ఫిఫ్టీలో జర్మనీకి చెందినటువంటి యుహన్నస్ గుటెన్బర్గ్ దాన్ని యుహన్నస్ గుటెన్బర్గ్ జొహన్నస్ అనొచ్చారు అంటే అనండి బట్ యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఇస్ యుహన్నస్ యుహన్నస్ గుటెన్బర్గ్ అనేటటువంటి గోల్డ్ స్మిత్ అండినా ఈయన మూవెబుల్ ప్రింటింగ్ ప్రెస్ని తయారు చేశాడు సార్ ప్రింటింగ్ ప్రెస్ విలియం క్యాక్స్టన్ ఉంది కదా సార్ యుహనస్ గుటెన్బర్గ్ కాదేమో కదా యుహనస్ గుటెన్బర్గ్ ఫోర్టీన్ ఫిఫ్టీలో జర్మనీలో దీన్ని తీసుకొచ్చాడండి సేమ్ ప్రింటింగ్ ప్రెస్ని విలియం క్యాక్స్టన్ ఫోర్టీన్ సెవెంటీ సిక్స్లో ఇంగ్లాండ్లో తీసుకొచ్చేయడం జరిగింది ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ పుస్తకాలను పబ్లిష్ చేయించింది ఎవరంటే విలియం క్యాక్స్టనే బట్ యుహనస్ గుటెన్బర్గ్ అనేటటువంటి వ్యక్తి ఫస్ట్ టైం ఫోర్టీన్ ఫిఫ్టీలో ఈ ప్రింటింగ్ ప్రెస్ని ఇక్కడ నుంచి ఏం జరిగిందంటే ఈ హ్యూమనిజం రైటర్స్ కావచ్చు ఈ ఆర్ట్ కావచ్చు లిటరేచర్ కావచ్చు విపరీతమైనటువంటి పుస్తకాలు అనేది పబ్లిష్ కావడం స్టార్ట్ అయిందండి ఇవాళ రేపు ఒకవేళ మనం ఆలోచిస్తే జియోకి ఎంత క్రేజ్ ఉందో ఒకవేళ జియో కనుక లేకుంటే మన పరిస్థితి ఏమవుతుందో మనకు తెలుసు జియో నెట్వర్క్ ఎలా అలవాటు పడ్డాము అంతకంటే రెట్టింపు క్రేజ్ పుస్తకాలకు ఏర్పడ్డదండి ఆ ఏజ్లో సో రెనెసా ద్వారా ఏమైందంటే పీపుల్ స్టార్టెడ్ ఎడ్యుకేటింగ్ పక్కన పక్కనున్నటువంటి దేశాల యొక్క సివిలైజేషన్ అర్థం చేసుకోవడం వాళ్ళ రైటింగ్స్ని అర్థం చేసుకోవడం ఇలా ఐడియాస్ యొక్క షేరింగ్ ద్వారా ఏం జరిగిందంటే వాళ్ళ వాళ్ళలో మెచ్యూరిటీ పెరిగిందండి సో ఇక్కడ ఏమైందంటే ఇండివిజువాలిటీకి ఇంపార్టెన్స్ అనేది పెరగడం స్టార్ట్ అయిపోయింది డ్యూరింగ్ రెనసన్స్ కానీ దాని ఒరిజినల్ బిగినింగ్ ఎవరు చేసిర్రో అని అంటే పెట్రాక్ చేయడం జరిగిందండి విత్ హ్యూమనిజం సార్ హ్యూమనిజం రెనెసా సేమైనా అవునండి రెనెసా అనే పేరు రాకముందుకే దాని క్వాలిటీస్ తోటి ఇటలీలో స్టార్ట్ అయినటువంటి మూమెంట్ పేరే హ్యూమనిజం ఆ హ్యూమనిజానికి ఉన్న లక్షణాలన్నీ రెనెసెన్స్కి ఉండేనండి చూడండి యూరప్ అంతా ఇక్కడనే మనకు ఫ్యూడల్ సిస్టమ్ ఉండే అన్ని రకాలైనటువంటి సపరేషన్స్ ఇవన్నీ జరిగినాయండి కానీ అన్నిటితో పోలిస్తే ఇటలీ వాజ్ ఫార్ బెటర్ అండి ఇప్పుడు ఇటలీలోనే రెనసెన్స్ అనేది స్టార్ట్ అయింది కదా కొంత దాని గురించి డిస్కస్ చేద్దాం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని కూడా ఇక్కడ నుంచి మనం గ్యాదర్ చేసుకోవచ్చు వై ఇటలీ ఎందుకు ఇటలీలోనే రెనెసెన్స్ అనేది స్టార్ట్ అయింది ఒకటి హ్యూమనిజం పెట్రార్క్ వీళ్ళ వల్ల స్టార్ట్ అయిందని చెప్పొచ్చు తర్వాత గ్రీస్ ఇటలీకే ఎందుకు వెళ్ళి ద ప్లేస్ చూడండి దీన్ని అర్థం చేసుకోవాలంటే కొంత ఇటలీ మీద మీకు కొంత అవగాహన ఉండాలి లేటెస్ట్ దిస్ ఇస్ ఇటలీ ఇటు అరబ్స్ ఉండేవాళ్ళు ఇటు యూరోపియన్స్ ఓకేనా యూరోప్ కంట్రీస్ ఉన్నాయి ఇటు మనం ఉన్నాం సౌత్ ఈస్ట్ ఏషియా ఈ అరబ్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి బైజాంటన్ ఎంపైర్ని ఇప్పుడైతే ఆక్యుపై చేసుకున్నారు కాన్స్టాంటినేపాల్ కుస్తుంతూనియా అన్న ఆక్యుపై చేసేసుకున్నారు ఈ అరబ్స్ ఏం చేసేదంటే ఇటు ఇండియా చైనా మనతోటి బిజినెస్ చేసేది ఈ అరబ్స్ యూరప్తో బిజినెస్ చేసేది వీళ్ళు యూరప్తో బిజినెస్ చేయాలంటే ఇటలీ నుంచి యూరప్కి వెళ్ళేది దిస్ ఈజ్ ద క్రాస్ సెంటర్ ఇక్కడి నుంచి ఇటు వెళ్ళాలి ఓకే ఇప్పుడు ఈ యూరోపియన్స్ బిజినెస్ చేయాలంటే కూడా ఇటలీ నుంచి ఇటు వచ్చేది సో దిస్ వాస్ కన్సిడర్ ద క్రాస్ సెంటర్ ఓకే అలాంటి ప్లేసెస్లో కాన్స్టాంటినోపల్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఓకేనా ఎందుకు కాన్స్టాంటినోపోల్నే వాళ్ళు ఎంచుకున్నారు అని అంటే దానికి ఒక కారణం ఉందండి ఇప్పుడు మీకు తెలుస్తుంది ఈ ఇటలీలో ఇక్కడ యూరోప్లో చూసుకుంటేనేమో మొనాకీ ఉంది చర్చ్ డామినేషన్ ఉంది హ్యూమన్ రైట్స్ లేవు ఇండివిజువాలిటీకి ఇంపార్టెన్స్ లేదు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఈ ఇటలీ అనేటటువంటి ప్రాంతంలో కొంత ఆల్రెడీ హ్యూమనిజం కొంత అవేర్నెస్ ఉంది కొంత సివిలైజ్డ్ సొసైటీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చర్చ్ డామినేషన్ కానీ కింగ్ యొక్క డామినేషన్ ఫ్యూడల్ సిస్టమ్ ఇలాంటి కొంత లెస్ డామినేషన్లు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ ట్రేడర్స్ ఉండేవాళ్ళండి ఎందుకంటే ఆల్రెడీ అరబ్ దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఇటు యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు ఇటలీ ద్వారానే బిజినెస్ చేసేది ఇటలీ ద్వారానే యూరప్ తోటి బిజినెస్ నడిచేది ఇటలీ ద్వారానే అరబ్ తోటి బిజినెస్ నడిచేది ఇటు సౌత్ ఈస్ట్ ఏషియాకు కూడా కొంత మార్గం ఉండే అయితే ఇటలీ ట్రేడర్స్ డామినేషన్ ఉండే ఈ ట్రేడర్స్ చాలా సంపన్నులుగా మారారండి అంటే ఇక్కడ ఏమైంది మిగతా ప్రాంతాల్లో పోలిస్తే ఇక్కడ రాజుల అధికారం సామంత రాజుల అధికారం చర్చ్ డామినేషన్ వీళ్ళకి తక్కువనేయి అంటే ఇటలీలో ఒక ఫేవరబుల్ అట్మాస్ఫియర్ ఉంది కొంత ఇండివిజువాలిటీకి ఛాన్స్ ఉంది అందుకే గ్రీస్ వాళ్ళందరూ వచ్చి ఇటలీలో సెటిల్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళ రైటింగ్స్ని స్టార్ట్ చేశారు ఇక్కడ నుంచి గ్రీక్ అండ్ రోమన్ లిటరేచర్ కల్చర్ రోమన్ ఆర్ట్ ఇవన్నీ కూడాను యూరోప్లో పాకినాయండి అయితే ఈ అరబ్స్ ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ కాన్స్టాంటినపల్ని ఏది ఆక్రమించుకున్నారో అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే ల్యాండ్ బార్డర్స్ అన్ని క్లోజ్ చేసేసారు అండ్ దేర్ వాజ్ నో ఛాన్స్ ఇప్పుడు యూరోపియన్స్కి మన ఇండియాని సౌత్ ఈస్ట్ ఏషియాని చైనాని ఇక్కడ యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు అరబ్స్ ఏం చేసారు ఈ బార్డర్ అంతా సీల్ చేసేసారు ఎందుకంటే ఆల్రెడీ ఆక్రమించుకురు కదా ఇప్పుడు యూరోప్కి ఇంకా ఛాన్స్ లేదు ఇండియాతో బిజినెస్ చేయడం కోసం తప్పని పరిస్థితులలో ఏం చేశారంటే యూరోప్లో ఉన్నటువంటి వాళ్ళు సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు ఆ టైంలోనే కొలంబస్ అమెరికాను కనుక్కున్నాడు అదే టైంలో మనకు గామా పోర్చుగీస్ ఎవరైతే మన ఇండియా యొక్క సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు అంటే రిలేషన్స్లో సముద్ర మార్గాలు కూడా ఏర్పడ్డాయండి ఆలోచించండి ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఏదైతే ఇబ్బంది ఉందో ఈ బార్డర్ని ఎప్పుడైతే సీల్ చేసేసారో దే ఫౌండ్ అదర్ వేస్ ఫర్ దే ట్రేడ్ ఈ ట్రేడర్స్ ఇటలీలో ఉన్నటువంటి ట్రేడర్స్ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దగ్గర ఎక్కువ పైసలు ఉన్నాయండి వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ ఇటలీలో ఉన్నటువంటి రైటర్స్కి మరియు వేరే వేరే దేశాల నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి రైటర్స్కి స్పాన్సర్షిప్ ఇచ్చేవాళ్ళండి ఆ స్పాన్సర్షిప్ పేరే ప్యాట్రనేజ్ అంటారండి ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ దిస్ ఇస్ కాల్డ్ ప్యాట్రనేజ్ ట్రేడర్స్ ద యూస్ టు స్పాన్సర్ ద యూస్ టు స్పాన్సర్ వేరియస్ రైటర్స్ పోయర్స్ నాట్ ఓన్లీ ఆఫ్ ఇటలీ అండి బట్ ఆల్సో హూ హ్యావ్ సెటిల్డ్ ఇన్ ఇటలీ సో ప్యాట్రనేజ్కి సంబంధించిన ఈ బిట్ని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి హూ స్పాన్సర్డ్ అండి ట్రేడర్స్ ఈ ట్రేడర్స్లోనే అతి ముఖ్యుడు ఉన్నాడండి ఒక వ్యక్తి ఆయన పేరే లారెన్జో ఆయన పేరే లారెన్జో డి మెడిచి అండి లారెన్జో డి మెడిచి ఇది డి అండి లారెన్జో డి మెడిచి వాజ్ ఎ బ్యాంకర్ ఈ బ్యాంకర్ ఇటలీనే అండి ఇటలీలో ఉన్న రైటర్స్ అందరికీ స్పాన్సర్ చేస్తాడండి అందులో మైకేల్ అనేటటువంటి ఆర్టిస్ట్ కూడా ఉన్నాడండి మైకెల్ పేరు తెలియని వాళ్ళు లేరండి ఈ రెనెసెన్స్ పీరియడ్లోనే ఎవరెవరు ఆర్టిస్టులు వచ్చారు సైన్స్ ఎలా డెవలప్ అయిందో మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం సో ఈ లారెన్జో డి మెడిచి దాదాపుగా ఇటలీ యొక్క ఆర్ట్ని ఆర్కిటెక్చర్ని కల్చర్ని లిటరేచర్ని ఎంతో అభివృద్ధి చేయడానికి ఉపయోగపడ్డాడండి హీ వాజ్ ఏ బ్యాంకర్ అండి ఫోర్టీన్ సెవెంటీ వన్లో ఆయన ఒకసారి లెక్క చూసుకున్నప్పుడు నేను ఎంతవరకు ఇంత ఇటలీకి నేను చేశాను ఎంతవరకు ఖర్చు చేసిన ఇటలీకి అని అంటే ఆయన లెక్క ఎంత వచ్చింది తెలుసా అండి ఆ టైంలో సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫ్లోరెన్స్ వచ్చిందండి ఈ రోజుల్లో అది ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ ఒకసారి ఊహించండి ఈరోజు ఇటలీ పర్యాటక ప్రాంతంగా మారింది ఫ్లోరెన్స్ కావచ్చు వెనిస్ కావచ్చు మిగతా ప్రాంతాలు కావచ్చు లార్జ్లీ ఇటలీ వాజ్ బిల్డ్ బై లారెన్జో డి అండి సో లారెన్జో డి మెడిచి ఈరోజు ఇటలీ బతకడానికి కూడా కారణమయ్యాడు వై ఇటలీ ఇటలీలో మనకు హ్యూమనిజం ఇండివిజువాలిటీకి ఇంపార్టెన్స్ ఉంది ఇండివి ఇండివిజువలిజం ఉంది కొంత ఫ్రీడంతో రాయడానికి అవకాశం ఉంది ఎంతో ఫేవరబుల్ అట్మాస్ఫియర్ ఉందండి సపరేషన్ లేదు సో అందుకే రెనసెన్స్ అనేటటువంటిది ఇటలీ నుంచి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు సో దిస్ ఈజ్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ఇటలీ అండి కొంతవరకు మీకు అర్థం కావడానికి చెప్పిన ఇందులో ఇంపార్టెంట్ బిట్ ప్యాట్రోనిజ్ లారెన్జో డి మెడిచికి సంబంధించినటువంటి అంశాలు ఆ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ ఉన్నాయి ఒకసారి నేను క్విక్గా చదివేస్తాను స్టేజెస్ ఆఫ్ రెనసెన్స్ అర్లీ రెనసెన్స్ థర్టీన్ టు ఫోర్టీన్త్ సెంచరీ హై రెనసెన్స్ ఫిఫ్టీన్త్ సెంచరీ ఎండ్ వరకు లేట్ రెనసెన్స్ సిక్స్టీన్త్ సెంచరీలో ఆరిజిన్ ఎక్కడ ఉంది ఇన్ ద లేట్ థర్టీన్త్ సెంచరీ ఇన్ ఇటలీ ఫ్లోరెన్స్ అనే ప్రాంతం విత్ ద రైటింగ్స్ ఆఫ్ డాంటే అండ్ పెట్రార్క్ డాంటే రాసింది డివైన్ కామెడీ మాస్టర్ పీస్ ఇన్ మెడివలేజ్ ఫ్రాన్సిస్కో పెట్రాక్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ హ్యూమనిజం రెనేసన్స్ వాజ్ ఎర్లియర్ కాల్డ్ హ్యూమనిజం లో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటివి అనేది ఎక్కడి నుంచి తీసుకోబడ్డవి హ్యూమనిజం నుంచి హ్యూమనిజం యొన్న ఎవరు తీసుకొచ్చారు హ్యూమనిజం తీసుకొచ్చింది పెట్రార్క్ ఫ్రాన్సిస్కో పెట్రాక్ సో జ యుహనస్ ఆయన జొహన్నస్ అనొచ్చు యుహన్నస్ గుటన్బర్గ్ ఇన్వెన్షన్ ఎవరిది యుహనస్ గుటన్బర్గ్కి ఇన్వెన్షన్ ఏం తీసుకొచ్చాడు మూవేబుల్ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఈయన జర్మనీకి చెందినటువంటి వ్యక్తులు అండి ఈ టైంలోనే ర్యాపిడ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ దీస్ ఐడియాస్ నడిచిందండి ఇండివిజువాలిటీకి కావాల్సినటువంటివి దే వాంటెడ్ ఫ్రీడమ్ అండి దే వాంటెడ్ ఫ్రీడమ్ ఫ్రమ్ చర్చ్ దే వాంటెడ్ ఫ్రీడమ్ ఫ్రమ్ కింగ్స్ దే వాంటెడ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫ్యూడల్ సిస్టమ్ సో వీటన్నిటికి సంబంధించిన ఐడియాస్ని స్ప్రెడ్ చేయడం కోసం యుహన్నస్ గుట్ అండ్ బైక్ యొక్క ప్రింటింగ్ ప్రెస్ ఎంతో ఉపయోగపడ్డది దీని తర్వాత కొంత మన రెనసెన్స్కి సంబంధించినటువంటి మిగతా అంశాలను నేర్చుకుంటే ఈ సెషన్ని కంప్లీట్ చేయవచ్చు ఆల్రెడీ మనం రెనెసెన్స్ అనేటటువంటిది త్రీ డిఫరెంట్ స్టేజెస్లో ఉందని డిస్కస్ చేసాం దాని యొక్క ఆరిజిన్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది రెనెసెన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పీపుల్ గురించి ఒకసారి చూసుకుందాం రెనెసెన్స్ అనేది కేవలం ఆర్ట్ లిటరేచర్లోనే కాదు కల్చర్లో ఆర్కిటెక్చర్లో సైన్స్లో ఇన్వెన్షన్స్లో డిస్కవరీస్లో ఎన్నో అంశాల్లో రెనెసెన్స్ అనేది ఫ్లరిష్ అయిందనే విషయం మనకు అర్థమైపోయిందండి రెనెసెన్స్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది ఒక చిన్న ఫీల్డ్కి సంబంధించింది కాదు ఎంటైర్ హ్యుమానిటీకి ఎంటైర్ హ్యూమనిజానికి సంబంధించినటువంటి వరల్డ్కి సంబంధించినటువంటి ఇన్వెన్షన్స్కి సంబంధించింది అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పీపుల్ ఇంకేమన్నా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో చూద్దాం ఆల్రెడీ మనం డాంటే అండ్ పెట్రార్ గురించి నేర్చుకున్నామండి ఒక రకంగా వాళ్ళు లేకుంటే హ్యూమనిజం లేదు ఒక రకంగా వాళ్ళు లేదంటే ఇటలీలో రైటింగ్స్ కానీ ఇటలీలో లిటరేచర్కి అంత పేరు లేదు వాళ్ళే లేరంటే అసలు రెనెసన్స్కి అసలు అర్థమే లేదు సో పెట్రార్క్ యొక్క హ్యూమనిజం నుంచి వచ్చినటువంటి ఏదైతే మూలాలు ఉన్నాయో అవి రెనెసా వైపు తీసుకెళ్ళినాయి నెక్స్ట్ నికలస్ కోపానికస్ మీకు తెలుసండి నికలస్ కోపానికస్ మ్యాథమెటిషియన్ ఆస్ట్రోనమర్ అంటే కాస్మోస్ గురించి కూడా రెనెసాలో మాట్లాడడం జరిగిందండి వివిధ గ్రహాల గురించి మాట్లాడడం జరిగింది ఆ టైంలోనే ఈ విషయాలపైన అవగాహన పెరగడం స్టార్ట్ అయింది అంటే మన లోకం ఇంతే అని ఆలోచన చేయలేదు వాళ్ళు ఈ లోకాన్ని దాటి కూడా కొన్ని లోకాలు ఉన్నాయి వాటిని కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు రెనెసన్స్లో ఇలాంటి ఆలోచనలు రాకపోయి ఉంటే ఈరోజు మనం అసలు మార్క్స్ పైన వెళ్ళే వాళ్ళం కాదు అసలు మనకి ఈరోజు ఇన్ని గ్రహాలు ఉన్నాయనే విషయాలు కూడా తెలియకపోయేదేమోనండి సో నికలస్ కోపానికల్స్ నెక్స్ట్ గలెలియో కేప్ల న్యూచన్ వీళ్ళే రెనెసా పీరియడ్లోనే వీళ్ళ యొక్క డిస్కవరీస్ జరిగినాయండి ఆ తర్వాత లినాడో డావెన్షి నేను చెప్పనక్కర్లే లినాడో డావెన్షి గురించి లెనాడో డావెన్షి యొక్క మొనాలిసా పిక్చర్ మీకు తెలిసిందే ఓకేనా దాని తర్వాత రఫేల్ ఎంత పెద్ద పెయింటర్ రఫేల్ కానీ మైకేల్ యాంజలో కానీ దాని తర్వాత ఫైన్ ఆర్ట్స్ అండ్ పెయింటింగ్స్లో వీళ్ళ యొక్క పేరు బాగా గుర్తుపెట్టుకోవచ్చు మార్టిన్ లూథా ఈయన గురించి రిఫార్మేషన్ జేల్లో ఉన్నటువంటి నెక్స్ట్ సిలబస్ రిఫార్మేషన్ గురించి ఉంటుంది రిలీజన్ యొక్క రిఫార్మేషన్ గురించి మార్టిన్ లూథా తీసుకొచ్చిన ప్యాంఫ్లెట్ వాటికి సంబంధించిన అంశాలు ఎంతో పాపులారిటీని తీసుకొచ్చినాయండి ఆ తర్వాత రాజర్ ఆశ్చమ్ రాజర్ రాష్ట్రం క్వీన్ ఎలిజబెత్కి ట్యూటర్గా ఉండేనండి హీ యూస్ టు టీచ్ గ్రీక్ అండ్ లాటిన్ లాంగ్వేజెస్ అప్పుడప్పుడు కొంత అకేషనల్ కొంత పొయిటరీని కూడా ప్రొడ్యూస్ చేసింది బట్ ఎనీహౌ రాజర్ ఆస్ట్రం వాజ్ ద మెయిన్ ఫిగర్ ఆఫ్ రెనసెన్స్ అండి ఇన్ ఎలిజబెథన్ పీరియడ్ ఎలిజబెథన్ పీరియడ్లో ఒక మెయిన్ మేజర్ ఫిగర్గా ఉన్నాడండి ఈ వ్యక్తి ఎందుకంటే ఎలిజబెత్కే ట్యూటర్గా ఉన్నాడు గ్రీక్ అండ్ లాటిన్ నేర్పించడానికి చూడండి ఒక ప్రాంతంలో ఉన్న భాషను ఇంకో ప్రాంతంలో ఉన్న వాళ్ళు నేర్చుకోవడం కూడా స్టార్ట్ అయింది ఈ పీరియడ్లోనే సో రెనెసా యొక్క ఎఫెక్ట్ ప్రపంచం మీద యూరోప్ మీద స్పెసిఫిక్గా ఎలా ఉండో అర్థమైంది హెన్రీ ఎయిత్ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ క్యాథలిక్ చర్చ్ అండి ఇంగ్లాండ్ని క్యాథలిక్ చర్చ్ నుంచి కొంత ఇండిపెండెంట్గా ప్రకటించాడు హెన్రీ ఎయిత్ ఈ హెన్రీ ఎయిత్ కూతురే ఎలిజబెత్ వన్ ఒక్కసారి ఎలిజబెత్ అనేది స్టార్ట్ కాగానే అసలు పోయట్రీలో కానీ ఆర్ట్ లిటరేచర్లో ఎక్కడ లేని ఫ్లరిష్ వచ్చిందండి ఎంతోమంది గొప్ప వ్యక్తులు వచ్చారండి ఆ టైంలోనే ఎలిజబెథన్ పీరియడ్లో డన్ కావచ్చు ఆ తర్వాత వచ్చిన క్రిస్టోఫర్ మాల్లో కావచ్చు షేక్స్పియర్ థామస్ వ్యాట్ కావచ్చు థామస్ మోర్ యొక్క యుటోపియా మీకు తెలియంది కాదు బెన్ జాన్సన్ వచ్చాడండి ఫిలిప్ సిడ్నీ వచ్చాడండి ఇందులోనే జాన్ వెబ్స్టర్ ఉన్నాడండి వీళ్ళందరూ కూడాను ఆ టైంలో ఎలిజబెథన్ పీరియడ్లో ఎన్నో పేరు సాధించినటువంటి ఎంతో పేరుని సాధించారండి ఈ రకంగా ఏమైందంటే లిటరేచర్ యొక్క వ్యాప్తి అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగింది డ్యూరింగ్ ఎలిజబెథన్ పీరియడ్ ఓకే దాని తర్వాత కింగ్ జేమ్స్ ఆథరైజ్డ్ వర్షన్ ఆఫ్ బైబిల్ బైబిల్ని అతడు మిడిల్ ఇంగ్లీష్ నుంచి మోడర్న్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించడం జరిగింది సిక్స్టీన్ లెవెన్లో అక్కడి నుంచి కూడా ఇంగ్లీష్ పైన అవగాహన ఇంగ్లీష్ అనేటటువంటిది వివిధ దేశాలకు పాకడం కూడా స్టార్ట్ అయిపోయిందండి బికాస్ అప్పుడు మ్యాండేటరీ ఇది చదివేది కూడా కాబట్టి ఆ తర్వాత బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్స్ ఫిఫ్టీన్ ఫార్టీ నైన్లో రాయడం జరిగింది ఎంతోమంది రైటర్స్కి ఒక గ్రంథంగా మారిందండి ఒక ఒక రెఫరెన్స్ మెటీరియల్గా మారింది బుక్ ఆఫ్ కామన్ ప్రేర్స్ అది ఎవరి రీన్లో అండి ఎడ్వర్డ్ సిక్స్ యొక్క రీన్లో దాన్ని రాయడం జరిగింది సో ఇవి రెనెసన్స్కి సంబంధించినటువంటి కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం ఎక్కడి వరకు వచ్చామనేది ఒక్కసారి రివైజ్ చేసేసుకుంటే రెనెసెన్స్ అనేటటువంటి పదాన్ని అర్థం రీబర్త్ రివైవల్ అని చెప్పాను ఫస్ట్ ఇంపార్టెంట్ రెనెజన్స్ అనకండి రెనెసన్స్ అన్నా పర్వాలేదు ఓకేనా రెనెసెన్స్ అనేటటువంటిది మంచి పదం దీని తర్వాత ఇది రావడానికి కారణం గ్రీక్ పైన జరిగినటువంటి రిపీటెడ్ ఇన్వేషన్స్ బై టర్క్స్ అండర్ ద డిక్టేటర్ లేదా లీడర్షిప్ ఆఫ్ సుల్తాన్ మహమ్మద్ అని చెప్పాను ఆ తర్వాత ద ఆక్యుపైడ్ కాన్స్టంటీనోపాల్ దాన్నే మనం ఏమంటున్నాం కుస్తుంతునియా అదే ఇస్తాన్బుల్గా మారిందనే విషయం చెప్పాను వాళ్ళు తర్వాత అరబ్స్ ఏం చేశారంటే ఒక్కసారి బైజాంటైన్ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత దే సీల్డ్ ఆల్ ద ల్యాండ్ బార్డర్స్ అండి అప్పుడు రెనెసా పీరియడ్లోనే ల్యాండ్ బార్డర్స్ అన్ని సీల్ చేసేసరికి యూరోప్లో ఉన్న వాళ్ళు ఇండియా సౌత్ ఈస్ట్ ఏషియా చైనా ఇటు రాలేకపోయారు కాబట్టి సముద్ర మార్గాలను కూడా కనుక్కోవడం జరిగింది రెనెసా పీరియడ్లో అని చెప్పాను రెనెసా బిగాన్ ఇన్ ఇటలీ ఇటలీలో స్పెసిఫిక్గా ఫ్లోరెన్స్ ఫ్లోరెన్స్ అనడానికి కారణం అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి పెట్రార్క్ ఆ పెట్రార్క్ అనేటటువంటి వ్యక్తి హ్యూమనిజాన్ని స్టార్ట్ చేశాడు దట్ పర్టికులర్ హ్యూమనిజం అండ్ ఇట్ రిజెంబుల్స్ రెనెసా దట్ ఈస్ ద రీజన్ రెనెసా వాజ్ ఎర్లియర్ కాల్డ్ హ్యూమనిజం అని చెప్తారు దాన్నే రెనెసా హ్యూమనిజం అని అంటారు కూడా చెప్పాను మీతోటి ఇక్కడ ఇటలీనే ఫేవరబుల్ అట్మాస్ఫియర్ ఎందుకైందో మీకు చెప్పానండి ఇట్ వాజ్ మోస్ట్లీ లెడ్ బై ట్రేడర్స్ సో దేవర్ వెరీ గుడ్ ద స్పాన్సర్డ్ ఫర్ వేరియస్ ఫ్రైటర్స్ అని చెప్పాను దాన్నే ప్యాట్రనిజ్ అంటారని కూడా చెప్పాను సో అందుకే ఇటలీ నుంచే రెనెసా ఫ్రాన్స్కి కానీ జర్మనీకి కానీ నెదర్లాండ్స్ కానీ చివరికి ఇంగ్లాండ్ వచ్చింది ఇండియాకు కూడా వచ్చింది ఇన్ కల్కతా ఇన్ ఎయిటీన్ ట్వంటీ నైన్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ అని కూడా చెప్పానండి ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఓకే సో ఈ అంశాల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది తర్వాత రెనెసా యొక్క స్టేజెస్ గురించి మాట్లాడినాం మెడివల్ ఏజ్ని డార్క్ ఏజ్ ఎందుకు అంటారు హండ్రెడ్ ఇయర్స్ వారు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరిగింది ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకు గ్రీక్స్ అక్కడి నుంచి ఫ్లెడ్ అయ్యారు ఎందుకు ఇన్వేషన్స్ జరిగినాయి ఈ విషయాలన్నీ కూడా మీ మైండ్లో ఉండాలి తర్వాత ఇంపార్టెంట్ పీపుల్ వాళ్ళ యొక్క డిస్కవరీస్ ఓకేనా బహుశా మీరు ఈ అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకుంటే తప్పకుండా మీకు రాబోయేటటువంటి ఎగ్జామినేషన్స్లో కనీసం ఈ క్లాస్ చూసినందుకు ఒక మార్కాన్ని చూసుకోవాలని అనుకుంటున్నానండి ఈ సెషన్ని నేను ఇంతటితో కంక్లూడ్ చేస్తానండి ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా జేఎల్కి లేదా గురుకులాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావీ నైస్ డే సీ ఆల్ ఆఫ్ యూ